नेल्लोर जिला रापूर मंडलंलो रापूर बिट्री परिधिलोनी मद्दलमडुगु ग्राम सचिवालयंलो रापूर मेजर पंचायती सर्पंच भूपति जयम्म 13వ वार्ड मेंबर समयं सुगुणम्मा 14వ वार्ड मेंबर गोपाल रेड्डी वैकापा नायकुलु श्रीकी रेड्डी ससिधर रेड्डी आध्वर्यंलो दोमतेरलु पंपिणी चेशारु। ఈ సందర్భంగా మండల యాసరసీపీ నాయకుడు ససిధర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదేశాలతో చెన్ను బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రెండో విడతగా ఆరోగ్య సిబ్బంది సహకారంతో ప్రతి ఇంటికి దోమతెరలు పంపిణీ చేస్తున్నామన్నారు। ప్రజలు వీటిని ఉపయోగించుకొని అనారోగ్య బారిన పడకుండా ఉండాలని సూచించారు। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల కోసం ఇలాంటి అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పార్వతమ్మ, ఏఎన్ఎం సన్యాసమ్మ, వైసీపీ నాయకులు అబ్దుల్ రమణయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పేద ప్రజలకు దోమతెరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమము మన నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి ఆనం రామనారాయణన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా చెన్ను బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ బిట్ 3 రాపూరు సచివాలయం నందు ఈ పంపిణీ జరగడం జరిగింది। జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రతి ఒక్క కార్యక్రమము పేద బడుగు బలహీన వర్గాలకి చాలా ఉపయోగకరంగా తీసుకుంటున్నారు। రాబోయే రోజుల్లో కూడా వారు మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ఈ పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా మనమంతా కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నాను। ఈరోజు ఇక్కడికి మొట్టమొదటిగా మన మేజర్ పంచాయతీ గ్రామ సర్పంచ్ అయినటువంటి జయమ్మ గారు విచ్చేయడము, ఈ మంచి కార్యక్రమంలో రోజు పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది। ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ప్రభుత్వం ఆదేశాల మేరకు దోమతెరల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ జిల్లాలో డక్కిలి మరియు రాపూర్ మండలం 2 మండలాల్లో మాత్రమే ఈ దోమతెరల భారత ప్రభుత్వం ద్వారా, మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరుగుతుంది। ప్రతి ఒక్క కుటుంబానికి మా యొక్క ఏఎన్ఎం గారు మరి ఆశా కార్యకర్త గారు డోర్ టు డోర్ వెళ్ళి వారే ఎవరెవరికి ఏ సైజు దోమతెర ఇవ్వాలి, ఏ ఫ్యామిలీకి ఎన్ని ఇవ్వాలనేది నిర్ణయించి ఇంటింటికి వాళ్ళు పంపిణీ చేస్తారు। ప్రతి ఒక్కరు ఈ ప్రజలు ఈ దోమతెరను ఉపయోగించుకొని మలేరియా రహిత మండలంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు।